రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతి పట్ల తెలుగువారే కాదు తెలుగు భాష సైతం బాధపడుతోందని ఈటీవీ మాజీ వ్యాఖ్యాతలు అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. జీవితంలో ఈటీవీతో అనుబంధాన్ని సాగించి అనేక పాఠాలు నేర్చుకున్నామని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు ఆయా టీవీ ఛానల్తో పాటు ఎక్కడికి వెళ్లినా తమ వాచకాన్ని చూసి ఈటీవీలో పనిచేశారు అని గుర్తుచిస్తున్నారని, అంతటి విశ్వసనీయత కేవలం ఈటీవీకే సాధ్యమని అన్నారు. ఈటీవీని ఆ స్థాయిలో నిలబెట్టిన స్వర్గీయ రామోజీరావు సదా స్మరణీయులని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అందరికీ ఒక సమయం వస్తుంది వెళ్ళిపోవాల్సిన సమయం, కానీ అది నిజంగా మన హృదయానికి తాకి అరే ఈ వీరినా మనం కోల్పోయాము అనే ఒక స్పృహలోకి రావడానికి, వాళ్ళు వెళ్ళిపోవడానికి మధ్య చాలా సమయం పట్టే వ్యక్తులు కొద్ది మందే ఉంటారు. అలాగే ఆయన పెద్దయన గురించి అసలు ఏం మాట్లాడాలి, అసలు ఆయన గురించి మాట్లాడే అర్హత కానీ జ్ఞానం కానీ నాకున్నాయని నేను అనుకోవట్లేదు. ఆయన పెద్ద ఆయన అంతే. ఆయన కలిసిన సందర్భాలు చాలా తక్కువే అయినప్పటికీ కలకాలం గుర్తుపెట్టుకోగలిగేటటువంటి క్షణాలు అవి అనిపిస్తాయి. చాలామంది ఇప్పుడు ఆ సంస్థతో లేము, అయినప్పటికీ కూడా నా పట్టుకు నన్ను తీసుకుంటే నేను ఎక్కడికి వెళ్ళినా నేను మానేసి ఇప్పటికీ 21 సంవత్సరాలు ఈటీవీ మానేసి ఈటీవీ ప్రగతి అంటారు. అది ఒక ఇంటి పేరు లాగా అయినప్పటికీ ఒక లోపల అవును అనుకుంటాను, బయటికి అవునండి అంటాను. ఈటీవీ న్యూస్ స్టార్ట్ అయినప్పుడు నేను, ప్రసాద్, వకంత వంశీ, ఐ థింక్ వీ వెంట్ టు ఢిల్లీ అండ్ చెన్నై అండ్ వీ యూజ్డ్ టు ప్రజెంట్ న్యూస్ అన్నమాట. ఆయన చాలా చాలా ఎంకరేజ్ చేస్తారు ఏ విషయమైనా కానీ. ఆయనకున్న అభిప్రాయాలను చాలా నిక్కచ్చిగా చెప్తారు, నాకు ఇలా కావాలి, ఇలా ఉండాలి ప్రోగ్రామ్ అని. ఇలా ఆయన గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా టైం పడుతుంది. నిజంగా చెప్పాలంటే అసలు ఆయన గురించి మాట్లాడే అర్హత స్తోమత నాకు లేవు. అలాంటి వ్యక్తి మన మధ్య లేరు. ఆయన ఒక మహావృక్షం, ఒక వటవృక్షం. ఆయన కింద వారు చెప్పినట్టుగా ఎన్నో మహావృక్షాలు వచ్చాయి. ఇప్పటికీ ఇటువంటి హోమ్ మ్యాచ్ మనం ప్లే చేస్తున్నామంటే ఇటువంటి సంస్థ దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ లేదు అని చెప్పి అనిపిస్తుంది. క్లోజ్ టు ద హార్ట్, అందరూ పనిచేస్తారు, సంస్థల తరఫున పనిచేస్తారు, సంపాదిస్తారు, జీవితాలంతా వెళ్ళబోస్తారు. కానీ బట్ ఇటువంటి అనుబంధం అన్నది ఐ థింక్ ఏ సంస్థలో కూడా ఎక్కడ దొరకదని చెప్పి అనిపిస్తుంది మనకు. మనం ఇంత వచ్చేసిన తర్వాత కూడా వారు మెన్షన్ చేసినట్టుగా, ప్రగతి గారు చెప్పినట్టుగా కూడా ఇప్పటికీ నేను విలేజెస్కి వెళ్ళినప్పుడు, టౌన్లోకి వెళ్ళినప్పుడు అనుకుంటే సార్ మీరు ఈటీవీ న్యూస్ చదివేవాళ్ళుగా సార్, అది చాలు ఈటీవీ న్యూస్, అదే ఇంప్రెషన్ మళ్ళీ మిగతా ఛానల్స్ ఎక్కడ వేలే చూడండి. దానికన్నా ఎక్కువ సంవత్సరాలు వేరే దగ్గర చేసినా కానీ అదే ఇంప్రెషన్ మళ్ళీ ఇవ్వలేకపోయింది చూడండి, అది చాలు. ఇప్పుడు అందరికన్నా బాధపడేది, నా పర్సనల్ ఒపీనియన్, అందరికన్నా బాధపడేది తెలుగు భాషే.